రైతు పక్షాన నిలిచి ప్రజా సమస్యపై పోరాడుతున్న నాయకుడిని అక్రమ కేసులు బనాయించడం సరికాదని మండపేట నియోజకవర్గ కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు. మండపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అనవసర రాజకీయాలు చేసి జరిగిన సమస్యకు కులాలు పార్టీలు అంటకట్టడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే ఒకే ఒక నాయకుడు లీలా కృష్ణ అని ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘం నాయకులు సలాది వీరబాబు చింతా శ్రీనివాస్ కుంచె ప్రసాద్ వాసిరెడ్డి అర్జున్ కోవలి రాజు గోళ్ళ శ్రీను శెట్టి రవి శాఖ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే మన ఈ మన పొలం సెక్రటరీ జనసేన సభ్యులు పొలం అంతా కూడా నాకు ఒక 15 రోజుల క్రితం నాకు ఫోన్ చేయాలి చేసి అన్న మేము కాపు అభ్యర్థులు మన కాపు సంఘ సభ్యులకి వాటికి 10 మంది చెప్పిన 300 మంది కిట్లు ఇద్దామన్నాం. మేము అక్కడ డబ్బులు వేసుకున్నాం. महानुभा आये पाठशाल जनरल
अलगे अलगे श्रीनिवास गारिनी इलाक इलाक कल श्रीकाकुमें इलाक मन విజయవాడ పద్మాతం వచ్చిన ఆయనకు పోయేది ఎందుకంటే మనం డబ్బులు పట్టుకుంటాం మనం ఆనంద కూడా ఎందుకు వచ్చిందని మానేటంటే మా ఆయన కూడా ఆయన భోజనం పట్టడం కూడా జరిగినప్పుడు అక్కడికి ఏదో అయిపోయింది ఓపెన్ చేస్తామని నేను చంద్రుడు ఒప్పుకుంటే చేస్తామని నాకు ఆరోగ్యం కావాలి అందులో పూల మానేస్తున్నాను ఆయన అయిపోయింది ముఖ్యంగా ఏంటంటే మన ఈ మన పొలం సెక్రటరీ జనసేన సభ్యులు కురవలంతా కూడా నాకు ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు చేసి అన్నా మేము కాంప అభ్యర్థి మన కాంప సంఘ సభ్యులకి వాటికి 10 మంది చెప్పిన 300 మంది కిట్లు తరమన్నాం మేము అక్కడ డబ్బులు వేస్తాం కృష్ణ గారు నాకు నేను వద్దకు ఫోన్ చేసి ఏమంటే మన పొరపాటునే నీలకృష్ణ గారు కొట్టారు సూచన చేస్తున్నాం కాకినాడ పంపించాం సాయంత్రం 5 గంటలకు మీటింగ్ వేద్దామని మీటింగ్ వేసి పెద్దలు నేను చెప్పేసి చెప్పలేదు అప్పుడు వచ్చాం ఆ కుటుంబం వచ్చారు వాళ్ళకి న్యాయం వాళ్ళు కూడా మేము అమ్మ మేము డైరెక్ట్గా రాజకీయ పార్టీతో సంబంధించింది ఎవరు కొట్టిన వ్యక్తో పార్టీ నాయకుడైనా మీరు సంఘానికి రిఫరెన్స్ ఇవ్వండి మా కుటుంబానికి అన్నీ జరిగింది మీరు ఇస్తే సంఘం తరఫున మేము దాన్ని ఏం చేయాలని పెద్దలు ఆలోచించి చేస్తామంటే మా వాళ్ళు అలాగే మనం కృష్ణ గారు గెలిచారు దాని ప్రకారం మనం స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మన ప్రశ్న మీద పెట్టడం జరిగింది అయిపోయింది అయిపోయింది కదా రాత్ర 10 గంటలకు సెక్రటరీ పెట్టారు సెక్రటరీ వారు పెట్టి ఏమో మా ఏదో సంగ్రహమాదే అదే ఏదో ఇప్పుడు మాట్లాడాడు ఇప్పుడు మనకే ఒక వ్యక్తి ఉన్నాడో పక్కన సీటు అని చెడ్డోడు అవ్వచ్చు మంచోడు అవ్వచ్చు ముందు దుఃఖిగా అవ్వదాక మనం కోరుకోవాలి ఏమైనా చెడ్డోడు అనిపిస్తే మీదే కథలోకి వెళ్ళి మీరు చెప్పలేదు కార్యక్రమం సరే అంతే తప్ప ఎవరికోడు ప్రెసిడెంట్ మాట్లాడటం కుదరదు ఎలా ఆయన ఉన్నాడో నన్ను అంటాడు అన్న వంటే ఎవరన్నా ఉండేది అక్కడ ఆ విషయాన్ని మట్టికి మనం తెలంగాణ కేవలం సీరియస్ గా తీసుకోవాలి అంటే మన ఆలోచించామో ఆలోచించామో దాని వల్ల మీటింగ్ ఎట్టుకున్నంటే ఆ రాళ్ళు ఇచ్చిన అవకాశం ఏంటి ఇలా చేస్తాడు మనకు తెలియదు కదా ఆయన రోడ్డు మీద దండే చేసుకుని తండ్రకుండా పోవద్దు అక్కడ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఎలా చేస్తానంటే మనకి తెలియదు ఇలా జరుగుతుందని తెలియదు మనకని రీసెంట్ గానే ఇవాళ ఉదయం 5 గంటలకి నాకు లీలక్ష్మి గారు ఫోన్ చేశాడు ఏం చేయలేదు ఫోన్ ఎత్తి నేను లీలక్ష్మి నాకు నెంబర్ కూడా లేదంట నేను లీలక్ష్మి ఆడతాను అని చెప్పను సార్ అన్నా సార్ ఎన్ని మీరు సంఘటన ప్రెస్మెంట్ పెట్టి నాకు కేసు గారు పోస్ట్ గారు రెఫరెన్స్ కార్డు ఇచ్చారు కదా అని అడిగాను పోస్ట్ గారు రెఫరెన్స్ కార్డు మేము కదండి మా కుటుంబ సభ్యులు సభ్యుడికి మీరు చేంజ్ చేసుకోవడం జరిగిందంట వాళ్ళు మా కంపెనీలోకి వచ్చారు మేము దాన్ని వచ్చి మీకు ఖండించాం అంతే తప్ప అది నాలుగేళ్ళ పాటు అదే విధంగా మీరు జనసేన మీరు తెలియజేస్తున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ అక్కడ కాదు లక్షణం మీరు ఏం జరిగిందో మాకు తెలియదు అని నేను అవగతాను తీవ్రమైతే ఆయన ఏమన్నాడో మీ బాబులండి మీ బాబుల గురించి నేను అక్కడికి వెళ్ళి గొడవ పడ్డానండి అక్కడ 100కి 90 మంది మీ ఓలేండి అక్కడ పాడింది మీ ఓలేండి డబ్బులు కట్టింది కూడా మీ ఓలేండి వాళ్ళు అమ్మండి అని నేను లేదు ఇలా చేస్తే తిరిగి నా మీద కాపులో కేసు వెళ్తాను మీరు మీకు న్యాయం అడిగాడు కానీ మీరు చేంజ్ చేసుకోవడం తప్పు అంటే నేను చేంజ్ చేసుకోలేదని చెప్పాడు చేసుకోలేదంటే దాని మీద ఆధారం లేదు కదా దాని మీద ఏం చెప్పలేం కదా నేను చేసుకోలేదంటే అలా పెట్టారు పోగలను ఏమంటే మరి చేసుకోవాలని చెప్పేసి మాకు వచ్చింది దాని ప్రకారం వాళ్ళు పర్యాలు తీసుకున్నారు తప్ప మా కృష్ణ గారు కానీ మా సంఘం కానీ దీని మీద ఎటువంటి ఏమాలు లేదండి అంటే అప్పటికి ఇంకా నాకు రవి ప్రశ్న కూడా నాకు ఏం తెలియదు ఆ అందరికి సాయిబాబు చెప్తే కానీ తెలియదు నాకు చెప్తే నేను వేరే మాట్లాడడం దాని గురించి జగన్ విశ్వాసం దానివల్ల ఏంటంటే ఏ పార్టీలో మీకు కథలో కూడా చెప్తాడు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎందుకు ఉన్నా సంఘం వచ్చి ఒక దబాలను మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం అన్యాయం జరుగుతూ చేద్దాం ఫస్ట్ నుంచి మనం ఆమార్గం నేను తెలుగు చేస్తున్నాను ఆయన వైద్యున్నాను జనసేన ఇది కాదు సంఘం మొత్తం చేద్దాం అనుకున్నాం ఫస్ట్ నుంచి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏ మీటింగ్ అయితే ఏం పెట్టాలి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ అనుమతి అక్కడ పెట్టకూడదు అది ఒక నిర్ణయం తర్వాత వారు చెప్పిన దానికి ప్రెసిడెంట్ గారు న్యాయం చెప్పినారు కాబట్టి దానికి మనం కంప్లీట్ చేసుకుంటూ అర్థం వేసి ఆయన కౌంటర్ నుంచి వివరణ అడిగి తెలుసుకుంటే దాన్ని మనం ఫర్దర్గా ఏం చేద్దామని నిర్ణయించుకోవాలని చెప్పి నా అభిప్రాయం దీని మీద ఇచ్చిన మీరే సలహాసాలు ఇవ్వమంటే కదా కోరుతున్నాం ఈ విషయంలో కృష్ణ గారికి ఎలా అండగా ఉంటాం బాబు సంగారు అందరూ కూర్చుంటున్నారు పచ్చబడికి పెట్టారు అంటే
అదేవిధంగా చంద్రబాబు గారు తర్వాత ఏదైనా సమస్య చాలా క్లిష్టంగా ఉన్నా
కష్టం ఉన్నా కూడా పరిష్కరించాలంటే సాయిబాబు చాలా చక్కగా పరిష్కరిస్తారని చెప్పి వారే ఆయా గ్రామాల్లో పనిచేసే వ్యక్తులు వారే నాతో చెప్పుకొచ్చినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉద్యోగం ఇచ్చే ఉద్యోగ జన్మని ఇచ్చిన ఊరు ఇది. అదేవిధంగా ఆ అభిమానంతోటే ఈ గ్రామంలో స్థిరపడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీరందరూ ఉండాలి పంచాయతీలు. ఎందుకంటే సంఘం కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఏ పోరాటం వచ్చినా చూసాను సార్. ఎందుకంటే నేను వంగవేటూరు మోహన్ గారు గుర్తు చెందినప్పుడు మన ఆ టైంలో కూడా ఈ స్పాట్ ఉండడం జరిగింది. మరొకటి చాలా ఐక్యంగా ఉండి ఎన్ని కేసులు వచ్చినా సరే మరి ఇద్దరు కులస్తులు ఎంత అక్రమ కేసులు పెట్టినా చిన్న చిన్నదానికి కూడా మన యువత మీద చాలా అక్రమమైన కేసులు పెట్టినా కానీ మన కుర్రోళ్ళు ఇప్పుడు కూడా అదే పడకుండా చాలా చక్కగా ధైర్యంగా ఎదుర్కొని మరి ఒక బ్రహ్మాండ నేను 2017 ఆగస్టు 29 తారీఖున మండపేట రావడం జరిగింది. నేటి సుమారుగా 5 సంవత్సరాల దగ్గర కావాల్సింది 3 మాసాల క్రితం. కానీ నేను వచ్చిన వెంటనే ఇక్కడ మండపేటలో కాపు సంఘం నిర్మాణం అలాగే విధంగా కాపు సంఘం పనంతో ఉంది. సింగి సాయిబాబు నాయకత్వంలో చాలా సాహసోపేత కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఎంకంటే హీరోగా ముందుకు దూసిపోయి కాపు సమస్య పరిశీలన చేయడంలో ముందుంటున్నాయని చెప్పిన విషయాన్ని కొంతమంది ద్వారా వాణిజ్య పనుల శాఖ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ శ్రీనివాస ఆయన వెంటనే ఆయన చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఈ వన సమావేశాలు జరగడం ఈ వన సమావేశాలలో సాయిబాబు గారు తర్వాత ఇతర కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. ఇద్దరు పెద్దలు కూడా ఉన్నారు. నాయంత నీళ్ళే వెళ్ళి వెళ్ళి ఎన్ని నీళ్ళు కాపు రాష్ట్ర నాయకుడిని నేను కాపు వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఇది మీరు చేస్తున్నాయి కాబట్టి నేను తెలిసింది వచ్చానండి అని చెప్పి ఆ విధంగా పరిచయం చేసుకున్నాను సాయిబాబు గారిని. సాయిబాబు గారు తన పరిచయం నాకు ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చేసిన కార్యక్రమాలు అవన్నీ చూసి 16 నుంచి మన ముద్రగడ 19 ఇచ్చిన పిలుపు మేరకు మనందరూ కింది కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సమావేశంలో మందిరంలో మీటింగ్కి వెళితే అప్పుడు నేను కూడా స్పందించి నా వంటి కార్యక్రమాలకి సహాయాన్ని కూడా ఆ రోజు అందించాను. వసూలు కాయకపోయింది కానీ అభివృద్ధి ఆహార పట్టడానికి అవసరం ఇది కానీ ఇవన్నీ కూడా నేను సహాయం చేశాను. ఆర్థికపరంగా ఎందుకు చేశానండి ఇవన్నీ కూడా చెప్తున్నాను. నేను గత 28-30 సంవత్సరాలుగా కాపు సంఘాల నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాను. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆ తర్వాత